ఉందా, ఇంకా దూరం దూరం ఉందా? అక్కడికైనా బాగుందా? అమ్మాయి మార్కెట్ మంచిగుందా అక్కడికంటే? ఇదే మంచిగుందా? ప్లీజ్ చెప్పు. నాకు ఇదివరకు అక్కడికి పోయినావా? ఆడకట్టి శుభ్రంగా ఉందా? నేను నడవాల్సిందేనా? అక్క ప్రజలందరూ మాట తిండి కదా, మీకు కూడా మంచిగా ఉందా అమ్మ సవాలతో? మీ ఇల్లు ఎక్కడ? గీనేనా కూరగాయలు పండించే నువ్వేనా? ఇక్కడ మంచి బాత్రూమ్ ఉన్నా అన్ని నడిపిద్దామా? మరి హోల్సేల్ అమ్మేటోళ్ళు లోపల ఉండాలి పద్ధతి. హోల్సేల్ అమ్మేటోళ్ళు అందరికి చెప్పుడు సార్. మన గురించి ఇప్పుడు ఏం కొద్దిగా నమ్ముకున్నాం, మరి మేము వెళ్ళటప్పుడు డబ్బాలు తీసుకుంటే ఆటోమేటిక్గా మటన్ మటన్ రోడ్ అమలు మటన్ రాత్రి రోడ్ పై చుట్టుకే గేతో కైసా పోతే మీరు అమరా కంప్లైంట్ కడితే ఊరికే పోలేదు. కాలేజ్కి మీరు పిల్లల వల్లనే ఉపదాకా అంటే రాత్రి రాత్రి కంప్లైంట్ రోడ్ పెట్టుకోవాలా? రోజు గరీబ్లో ఆఫ్లో హాకర్గా
ఆకే రస్తే పే మతో బాజు రఖో తక్లీ పైతో బోలో ఐసా కు తక్లీ పోరే క్యా ఐసా బండి వాళ్ళ కు తక్లీ పోరే క్యా ఆప్ సీరియస్ బోలో తక్లీ పేనా రోజు మరి బాగా తక్లీ దొరవ మంచినా మంచిన అర్థం కాదు సహకరించండి కానీ ఒక్కలచ్చి ఇట్ట ఉన్నట్టు అంటుంది ఒక్కలచ్చి ఇట్ట ఉండేది అంటారు మేము పడుతున్నాం సార్ పడుతున్నాం ఎందుకోసం అంటే మన సాయాలు అమ్ముతున్నాం అందరం బతకాలని మాట్లాడుతున్నాం ఒక్కటే మాట అయ్యో సార్ వస్తున్నాడు గదగదలిచి ముందుకాలతో ఉడుపుడు తాగలేనా ఇదిగో ఇబ్బంది కాదు కదా లాభమే కదా ఇవాళ లాభమే కదా మా ఏరియా అంతా కమిషనర్ గారు మనకి ఇబ్బంది కాదు కదా రోడ్ కింద మాత్రం ఉండాలి పై దాదాపు 15 సంవత్సరాల క్రితం 60 లక్షలతోటి రైతు బజార్గా నిర్మించిన మార్కెట్ నిరుపయోగం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పుడు సభ్యుల సహకారంతో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఈ మార్కెట్ను మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ సిఐ శ్రీ జయేష్ రెడ్డి గారు, చైర్మన్ శ్రావణి ప్రవీణ్ గారు, ఈ ప్రాంత కౌన్సిలర్స్ మా నవీన్ గంగమల్ గారు, నరేందర్ గారు, సింగారావు గారు, ఇంకా మిగతా కౌన్సిలర్ ధర్మరాజు గారు, వారందరూ కూడా దగ్గర ఉండి ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చాలా వసతులు ఉన్నాయి, అలాగే ప్రజలకు ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. ఈ ప్రత్యేకమైన పరిస్థితి దృష్టిలో కొద్దిగా దూరం ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు 150 మంది కూర్చునే విధంగా కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ అమ్ముకునే విధంగా ఉన్నాయి. చాలా టైల్స్ అన్నీ వేసి ఉన్నాయి, ఇన్ని రోజులు నిరుపయోగంగా ఉన్నాయి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఇది ఉదయం నుండి సాయంకాలం వరకు నడుస్తుంది మార్కెట్. ఉదయం నుండి సాయంకాలం వరకు నడుస్తుంది, మెల్లమెల్లగా వచ్చి కొనుక్కొని వెళ్లాల్సిందిగా అందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా సహకరించాలి. ఇక్కడ ఇరు వర్గాల వల్ల వస్తారు. ఒకటి రైతులు ఉదయాన్నే వచ్చి అమ్ముకొని వెళ్ళిపోతారు, రెండవది ట్రేడర్స్ అంటే మారుపేరాలంటే రైతుల నుంచి కొనేవాళ్ళు, లేదా హోల్సేల్ వ్యాపారస్తుల నుంచి తెచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యవస్థ అంతా జగిత్యాలలో ఒకటే మార్కెట్లో పైన పడ్డట్టుండే, రోడ్డు మీద అమ్ముకోవడం దుర్గంధం ఉండే. దాన్ని మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ పాత మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది, కానీ మునుపట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డట్టు రోడ్డు మీద అమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద ఒక 150 మంది అమ్ముతారు. వాళ్ళ కోసం ఈ మార్కెట్ ఏర్పాటు చేసాం. నిన్ననే అడిషనల్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, హోల్సేల్ అండ్ రిటైల్ కోసం మీట్ బజార్ మార్కెట్ కూడా ఉన్నది. అది కూడా నేను మంత్రి గారితో మాట్లాడుతా నా వంతుగా ప్రయత్నం చేస్తే పక్కాగా చెప్తలేను. నా వంతుగా ఇంకొక హోల్సేల్ మార్కెట్ కూడా ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను. డెఫినెట్గా నేను సక్సెస్ అవుతానని కూడా అనుకుంటా ఉన్నా. మరి ఈ శ్రీరామ టాకీస్ దగ్గర, శ్రీరామ టాకీస్ రోడ్లోని వెజిటేబుల్ మార్కెట్, మన గ్రౌండ్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇక్కడే ఈ ప్రాంతంలో కొంతమంది మటన్ అమ్ముతారు, షాపులలో చిన్న చిన్న షాపులు పెట్టి వాళ్ళ అవన్నీ కూడా శుభ్రంగా లేవు. ఇక్కడ మటన్ అమ్మడానికి కూడా మంచి టైల్స్ అన్నీ పరిచయం ఉన్నాయి, నీటి సౌలభ్యం ఉంది, అమ్ముకున్న వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, తాగునీటి సౌకర్యం ఉన్నది. కాబట్టి శ్రీరామ టాకీస్ రోడ్డులోని మార్కెట్లో దయచేసి అందరూ కూడా కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ట్రేడర్స్ కూడా సహకరించాలి. చాలా పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది ఉదయం నుంచి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రాంత కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మిగతా పక్కన కౌన్సిలర్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇక్కడ కొద్దిగా ఉండి స్ట్రీమ్ లైన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు, వారికి కూడా చెప్తా ఉన్నా ఈ వ్యాపారస్తులు కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాలి. పాత మార్కెట్ ఉంటుంది టవర్ దగ్గర, తర్వాత ఓపెన్ అవుతుంది కొంచెం స్ట్రీమ్ లైన్ అయినాక ఇంకొక హోల్సేల్ మార్కెట్ కూడా ప్రయత్నం చేద్దాం. మన జగిత్యాల పట్టణంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఒకరికొకరు దూరం పాటించాలి, ముఖ్యంగా దూరాన్ని పాటించాలి, సోషల్ డిస్టెన్స్ దూరాన్ని పాటించాలి, మార్కెట్లో కూడా దూరాన్ని పాటించాలి.
ఉదయం నుండి రాత్రి వరకు అమ్ముతారు. దయచేసి ఒకరి మీద ఒకరు పడద్దు. అమ్ముకునే వాళ్ళు కూడా అయ్యో తీసేస్తారేమో అని అనుకోవద్దు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది, మన దగ్గర మామిడి పండ్లు బోలెడు పడతాయి, తిండి కొరత లేదు, పప్పు దినుసులు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఏది లేకున్నా అన్నము మామిడికాయ పప్పు వేసుకుని తిని బతకచ్చు. రెండు మూడు నెలలు మన అందరం ఎవరి కాలం దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇప్పటికీ దేవుని దేవాలయ చైత్యాలయ వాళ్ళకి అంటలేదు. అది అంటించుకోకపోతే మనందరం ఆరోగ్యంగా ఉంటాం, తెలంగాణ ఆరోగ్యం ఉంటుంది, భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం.